కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ రోజు తిరుపూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజంపేట అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసు సిబ్బంది తెలంగాణ ఎటువంటి ఆధారాలు పత్రాలు లేని మొత్తం 1,37 లక్షల విలువగల బంగారు వెండి నగదును సీజ్ చేసిన పోలీసులు ఈ రోజు సాయంత్రం తిరువూరు పట్టణ శివార్ల రోడ్డు రాజుపేట చౌకస్ట్ వద్ద పోలీసులు వాహనములు తనిఖీ చేస్తుండగా తెలంగాణ వైపులో వచ్చినటువంటి ఒక వాహనాన్ని తనిఖీ చేయగా అందులో బంగారు మరియు వెండి మరియు క్యాష్ ఉండడం జరిగింది. అనుమానం పైన సదరు వాహనములు తనిఖీ చేయగా అందులో బంగారు వచ్చేసి 1,753 గ్రాముల బంగారు, వాటి విలువ సుమారు 79,16,000 రూపాయలు. అదేవిధంగా 9.45 కేజీల వెండి, దాని విలువ 458,000 రూపాయలు. అంతేకాకుండా నగదు రూపాయలు 53,28,500 రూపాయలు ఆ వాహనంలో ఉండడం జరిగింది. సో పోలీసులు పంచనామా రాసి ఆ యొక్క వాహనంలో ఉన్నటువంటి బంగారు వెండి నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి యొక్క మొత్తం విలువ 1,37,62,975 రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. ఈ కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క బంగారుకు కానీ మరియు వెండి వస్తువులకు కానీ మరియు నగదుకు కానీ ఎలాంటి రిసిప్ట్స్ అధికారికమైనటువంటి బిల్లులు లేవు. అందువలన వీటికి ఎలాంటి రిసిప్ట్స్ లేనందువలన వీటిని స్వీచ్ చేయడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తదుపరి ఇన్కమ్ ట్యాక్స్ వారికి మరియు ఈ సేల్స్ ట్యాక్స్ వారికి వీరందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ క్యాష్ పైన మరియు బంగారు వెండి వస్తువుల పైన దర్యాప్తు చేయమని కోరడం జరుగుతుంది. పట్టుబడినటువంటి ఇద్దరు వ్యక్తులు విజయవాడకు చెందినటువంటి వ్యాపారస్తులు. వారిని అడగగా వారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ మొదలైన పట్టణాలలో బంగారు వ్యాపారస్తుల వద్ద నుండి ఈ బంగారు నగలను మరియు డబ్బును తీసుకుని వెళ్ళి వారు చెప్పినటువంటి విజయవాడకు చెందినటువంటి వ్యాపారస్తులకు చేరవేస్తూ ఉంటామని చెప్పడం జరిగింది. సో కేసులో దర్యాప్తులో భాగంగా వీళ్ళు ఎవరెవరికి ఈ వస్తువులతో సంబంధం ఉంది, ఈ నగదుతో సంబంధం ఉంది అనేటువంటిది ఇంకా తెలియవచ్చు. థ్యాంక్ యూ.